ఫ్రెండ్స్ వెల్కమ్ టు అత్తాకోడల వంటిల్లు. ఈరోజు మనం చేయబోయేది టీ టైం కేక్. చాలా సింపుల్గా ఈజీగా ఇంట్లో ప్రిపేర్ చేసుకోవడానికి ఇది 1 కప్ మైదా, ఇది 1 కప్ షుగర్, కొంచెం ఆయిల్, 2 ఎగ్స్, కొంచెం మిల్క్, బేకింగ్ పౌడర్. దీనికి కావాల్సిన పదార్థాలు. ఇప్పుడు తయారు చేయ విధానం ఏంటంటే, మనం మిక్సీలో అన్నీ వేసుకొని మిక్సీ తిప్పుకుందాము. ఇగో మిక్సీ జార్ తీసుకున్నాం కదా, దీంట్లో 1 కప్ షుగర్ వేద్దాం. షుగర్ వేసుకొని బాగా తిప్పుకుందాం, పౌడర్ చేసుకుందాం. ఇంకా షుగర్ బాగా పౌడర్ చేసుకున్నాం కదా, ఇప్పుడు 1 స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకుందాం. ఒక స్పూన్ బేకింగ్ పౌడర్ వేసాం కదా, ఇప్పుడు 1 కప్ మైదా పిండి వేద్దాం. 1 కప్ మైదా పిండికి 1 కప్ షుగర్ వేసాం కదా, అది మిక్సీ తిప్పుకున్న. ఇప్పుడు ఈ మైదా పిండి కూడా వేసాం కదా, బేకింగ్ పౌడర్ కలవడానికి ఒకసారి మిక్సీ తిప్పుదాం. ఇప్పుడు 1 హాఫ్ కప్ ఆయిల్ వేద్దాం, అలాగే 2 కప్స్ 2 ఎగ్స్ తీసుకున్నాను కదా, అది కూడా వేసుకుందాం. మిల్క్ కూడా కొంచెం గరిటతో మిల్క్ వేసుకుందాం, 1/2 గ్లాస్ వేసుకుందాం. కొంచెం మిల్క్ వేసుకుందాం. మిక్సీ వేసుకున్నాం కదా, మిల్క్ కూడా ఓన్లీ కొంచమే వేసుకోవాలి. ఈ కన్సిస్టెన్సీలో మీరు ట్రై చేయాలి. దీనికి ఈ కేక్ మౌల్డ్ ఉంది కదా, కేక్ ట్రే, దీనికి ఆయిల్ రాసేసి మైదా పిండితో నేను ఫుల్ సైడ్స్ అన్నీ రాసేసాను ఆల్రెడీ. ఇప్పుడు దీనికి 1/2 వేసుకోవాలి, వేసుకుందాం. ట్యాప్ చేసుకోండి. ఇది చాలా సింపుల్, మనం విస్కర్తో విస్క్ చేయకుండా మిక్సీలో తిప్పుకుంటే కేక్ చాలా సాఫ్ట్గా వస్తుంది. ఇది టీ టైంకి కూడా చాలా బాగుంటుంది. కొంచెం మౌల్డ్ కొంచెం పెద్దది ఉందంటే, మనం ఎక్కువ క్వాంటిటీ తీసుకున్నప్పుడు అది కేక్ కటింగ్ అప్పుడు యూజ్ చేయొచ్చు. కానీ 1 కప్ మైదాకి 1 కప్ షుగర్ మెజర్మెంట్స్ మాత్రం ఎగ్జాక్ట్గా ఉంటేనే కేక్ బాగా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇది మనం బేక్ చేసుకుందాం. ఏమంటారా ఇది, ప్రీ హీట్ చేసుకున్నాం అన్నారు కదా. లేకపోయినా మిక్ కుక్కర్ ఉంటుంది కదా, ఇది 15 మినిట్స్ ప్రీ హీట్ చేసుకున్నాను నేను. ఇదిగోండి సాల్ట్ వేసుకొని, సాల్ట్ వేసుకొని అది ట్రే పెట్టాం కదా, దాని మీద ఈ మౌల్డ్ పెడదాము. 15 మినిట్స్, 1-20 మినిట్స్ తర్వాత చూద్దాం. ఇది మిక్స్ పెట్టుకుందాం. గ్యాస్ కట్ ఉండాలి, ఓన్లీ విజిల్ మాత్రం అవసరం లేదు. చాక్కి ఇలా సైడ్స్ ఇలా ఇలా అనుకొని ఇంకొన్ని ఇన్వర్ట్ చేసుకుని నేను చూడండి, టీ టైం కేక్ ఎంత సాఫ్ట్గా రెడీ అయింది చూడండి, ఎంత సాఫ్ట్గా ఉందో. ఇంకా చూడండి లాప్ట్ అంతా సాఫ్ట్గా ఉంది కదా. ఇది టీ టైంకి బాగుంటుంది. స్మాల్ పిల్లలు, చిన్నపిల్లలకు ఉన్నా కూడా కేక్ తినడానికి బాగుంటుంది. సో మీరు ట్రై చేసి, మా వీడియో మీకు నచ్చినైతే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.